నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ శంకరాచార్యులపై కాంగ్రెస్కు ఎంత ప్రేమో శంకరాచార్యులు అన్న మాటలకు హస్తం పార్టీ నాయకులు వత్తాసు పలుకుతూ ఉంటే మహదానందం పొందుతున్న వారికి ఆ పార్టీ చేసిన దుర్మార్గాల గురించి తెలుసా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిపై కాంగ్రెస్ పన్నిన కుట్రల్ని చూస్తే రక్తం మరిగిపోతోంది కేవలం హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు చేస్తున్న కృషి వల్ల అతన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాలు మనోవేదన అనుభవించేలా చేశారు స్వామీజీపై కేవలం ఒకే ఒక్క ఆరోపణ చాలు వారి జీవితాన్ని నాశనం చేయడానికి హస్తం పార్టీకి ఇది బాగా తెలుసు అందుకే జయేంద్ర సరస్వతిని జైల్లో వేసింది అయితే జయేంద్ర సరస్వతిని కాంగ్రెస్ ఎందుకు జైల్లో వేసింది అతడిపై ఉన్న ఆరోపణలు ఏంటి ఆ కేసులను కోర్టు కొట్టివేసిన సందర్భంగా అతడిపై ఆరోపణలు మోపడానికి కారణమేంటి ఈ కుట్రలో పాత్రధారులు సూత్రధారులు ఎవరు తెలుసుకుందాం రెండు వేల నాలుగులో సరిగ్గా దీపావళి రోజున జయేంద్ర సరస్వతిని కుట్రలో ఇరికించింది కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అప్పుడే దేశంలో యూపీఏ వన్ అధికారంలోకి వచ్చింది దీంతో సోనియా గాంధీ మొదటి టార్గెట్గా కంచి పీఠాధిపతిని ఎంచుకున్నారు దీపావళి పర్వదినం సందర్భంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరికొద్ది గంటల్లో కార్యక్రమం మొదలవుతుంది దీన్ని జయేంద్ర సరస్వతి దగ్గరుండి మరి చూసుకుంటున్నారు అయితే ఒక్కసారిగా తమిళనాడు నుంచి పోలీసులు వచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారు అప్పుడు ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని ఏఐఏడిఎంకే అధికారంలో ఉంది వీరి ఆదేశాల మేరకే తమిళనాడు పోలీసులు ఏపీ వచ్చి మరి అరెస్ట్ చేశారు అక్కడి నుంచి కాంగ్రెస్ గేమ్ మొదలైంది శంకరాచార్యపై ముందుగా కొన్ని ఫేక్ కేసులు నమోదు చేశారు అప్పటి కంచి ఈవో అయిన శంకర్రామంతో జయేంద్ర సరస్వతికి కొన్ని విభేదాలు ఉండేవట దేవాలయంలో అవినీతి జరిగిందనే విషయంతో పాటు జయేంద్రకు చెందిన సెక్స్ టేప్ ఒకటి ఈవో దగ్గర ఉందని అందుకే అతన్ని హత్య చేశారన్నది ప్రధాన ఆరోపణ దీంతో అతన్ని జైల్లో వేశారు పోలీసులు దాదాపు రెండు నెలల తర్వాత కోర్టు అతనికి ముందస్తు బెయిలిచ్చిన ఆరోపణ మాత్రం అలాగే ఉండిపోయింది స్వామీజీలపై ఒక్కసారి ఆరోపణలు వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు జైల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్కు వంత పాడే పత్రికలన్నీ జయేంద్ర సరస్వతిపై అనరాని మాటలు అన్నాయి అప్పటికి జయేంద్ర సరస్వతికి ఆర్ఎస్ఎస్ బీజేపీలు అండగా నిలిచాయి అతడిపై వచ్చిన ఆరోపణలని తిప్పికొడుతూ ఉన్నాయి ఎట్టకేలకు రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు జయేంద్ర సరస్వతిపై ఉన్న ఆరోపణలపై సంచలన తీర్పునిచ్చింది పీఠాధిపతిపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని తీర్పునిచ్చింది నిందితులందరినీ నిర్దోషులుగా తీర్పును ఇచ్చింది దీంతో ఇది అప్పట్లో రాజకీయ దుమారాన్ని రేపింది అయితే జయేంద్ర సరస్వతిపై అసత్య ఆరోపణలు మోపిందెవరు దీని వెనుక కుట్రదారులు ఎవరు అనే విషయాలను తెలుసుకునే ముందు అతడు చేసిన పనుల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను దీని ద్వారా అతడిపై ఎందుకు నిందలు మోపారో ఇట్టే అర్థమైపోతుంది జయేంద్ర సరస్వతి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కంచి మఠానికి పీఠాధిపతిగా ఎంపికయ్యారు అప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ముఖ్యంగా పేద విద్యార్థులకు చదువు చెప్పడానికి పాఠశాలని ప్రారంభించారు దీంతోపాటు వేద పాఠశాలల్ని కూడా ఎక్కువ సంఖ్యలో నెలకొల్పడం వంటివి చేశారు దీంతోపాటు ముఖ్యంగా దళితవాడల్లో దేవాలయాలను ఏర్పాటు చేశారు తమిళనాడులో ప్రత్యేక రాజకీయాలు ఉన్నాయి అక్కడ ద్రవిడవాద పార్టీల బలం ఎక్కువగా ఉండేది వారి సిద్ధాంతాల ఆధారంగానే అక్కడ రాజకీయాలు నడిచేవి ఎవరైనా హిందుత్వం గురించి మాట్లాడినా వారిని అణిచివేసే పరిస్థితులు ఉండేవి అటువంటి సమయంలో దళితులను దేవాలయాలకు దగ్గర చేసే క్రమాన్ని జయేంద్ర సరస్వతి తన భుజాలపై వేసుకున్నారు దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో క్రిస్టియన్ మాఫియా నుంచి కాపాడే ప్రయత్నాలు కూడా చేశారు ఈ విధమైన కార్యక్రమాల వల్లే జయేంద్ర సరస్వతి వీరందరికీ టార్గెట్గా మారారు ఇందులో విదేశీ క్రైస్తవ మిషనరీల పాత్ర ఉందన్నది స్పష్టమని అంటారు విశ్లేషకులు ఈ అరెస్టులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు అప్పుడు మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పటికీ సోనియా చేతిలో కీలుబొమ్మ అన్నది అందరికీ తెలిసిన విషయమే జయేంద్ర సరస్వతి అరెస్టు వెనుక కూడా సోనియా గాంధీ ఉన్నారనడానికి కీలక ఆధారాలు కూడా ఉన్నాయి నాడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో ఆ అరెస్టు గురించి ప్రస్తావించారు నాడు సోనియా గాంధీకి తాను ఎన్నోసార్లు అభ్యర్థించారని జయేంద్ర సరస్వతిపై కక్ష సాధింపు మంచిది కాదని సూచించినా ఆమె వినలేదని చెప్పుకొచ్చారు ఈ ఒక్క విషయం చాలు సోనియా గాంధీ ఎంతగా పట్టుబట్టారో తెలుసుకోవడానికి అయితే కాంగ్రెస్ చేసిన అకృత్యాలకు జయేంద్ర సరస్వతి తొమ్మిది సంవత్సరాలుగా హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇంతగా ఒక శంకరాచార్యుల్ని అణచవేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఒక్కసారిగా వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అంటే లేదనే చెప్పాలి ప్రస్తుతం హస్తం పార్టీ నాయకులు శంకరాచార్యులకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటే అది వారిపై ఉండే ప్రేమ కాదు ప్రస్తుతం అది రాజకీయంగా ఉపయోగపడే అంశం కాబట్టే వారిని ఈ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోంది జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి